రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. నిన్న మొన్నటి దాకా బలంగా నమ్మకంగా ఉన్న వ్యక్తి ఏకంగా మనకు హ్యాండ్ ఇచ్చి ఇతర పార్టీలోకి దూకొచ్చు. నమ్మకమే నాకు గొప్ప పార్టీలు రాజకీయాలు కాదు అనుకొని నిలబడి నిలదొక్కున్న వ్యక్తులు ఉండొచ్చు. ఆస్తులు కాదని, అంతస్తులు కాదని, పేరుకు మాత్రమే నమ్మకం మీదే బతుకుతున్న వ్యక్తులు ఉండొచ్చు. ఇవన్నీ సర్వసాధారణంగా మన చుట్టూ చూస్తూనే ఉంటాం. తాజాగా ఇప్పుడు ఒక వార్త, వింత వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 151 స్థానాలు కొల్లగొట్టి జగన్ అధికారంలోకి వచ్చారు. ఈ సమయంలో జగన్ పక్కన నిలబడి ప్రతిదీ చక్కదిద్దింది ఒక వ్యక్తి. ఆ పేరే విజయసాయిరెడ్డి గారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఏకంగా అభియోగాలను మూట కట్టుకుంటున్నారు. ప్రత్యర్థులు ఎప్పుడు ఎలాంటి దాడి చేయాలి అనే దానిపై ఫోకస్ చేస్తుంటారు. కొంచెం వాక్యూమ్ దొరికినా ఆ వాక్యూమ్ ఫిలప్ చేస్తూ ఉంటారు ప్రత్యర్థులు. ఇటీవల తారక రత్న గారి భార్య అలేఖ్య గారికి కుటుంబ సభ్యుడైన ఎంపీ విజయసాయిరెడ్డి గారు తారకరత్న మరణం సమయంలో చాలా చురుగ్గా ఉన్నారు. నందమూరి బాలకృష్ణతో మాట్లాడుతూ కోపవుతూ అటు పెద్దలుగా బాలకృష్ణ, ఇటు అమ్మాయి తరపు నుంచి అలేఖ్య తరపు నుంచి కూడా ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఇద్దరు కూడా అన్ని చక్కదిద్దారు. ఏ టు జెడ్ ప్రోగ్రాంలో విజయసాయిరెడ్డి గారు లేనిది అక్కడ ఏమీ జరగలేదు. ఇదే సందర్భంలో చంద్రబాబుతో కూడా మంతనాలు జరిపారు. సాధారణంగా చంద్రబాబు కుటుంబ సభ్యుడు అన్నయ్య వరుసకు అవుతాడు. ఎందుకంటే తారక రత్న గారి భార్య తల్లి అలేఖ్య అమ్మగారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారి భార్య చెల్లెళ్ళు. సో ఈ రకంగా బంధం ఉంది కాబట్టి ఎంపీ విజయసాయిరెడ్డి గారు సైతం చాలా ముందుగా వెళ్ళారు అక్కడికి. ఇక ఇదంతా ఒకెత్తైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి గారిని పక్కన పెట్టారని, పూర్తిగా ఆయనకు బాధ్యతల నుంచి తప్పించే క్రమంలో వ్యూహంలో ఉన్నారని, అధికార పార్టీ ఆయనను పక్కన పెట్టింది అనే వార్త వినబడుతుంది. అది వాస్తవం కాదు. ఇక ఇటీవల చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య అంటూ సంబోధిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిసారి గట్టిగా తిట్టే విజయసాయిరెడ్డి గారు ఒక్కసారిగా గొంతులో స్వరం ఎందుకు మార్చారు? మాటల్లో బెరుకు, స్వరం మార్చి అన్నయ్య అని చంద్రబాబును అంటుంటే ఏకంగా టీడీపీలోకి ఏమైనా ఎంపీ విజయసాయిరెడ్డి గారు వెళ్తున్నారా? అధికార పార్టీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి గారు జంపు కొడుతున్నారా అంటూ ప్రత్యర్థులు కథనాలు అల్లుతున్నారు. వాస్తవానికి కుటుంబం బంధాలు ఇవన్నీ ఒకెత్తైతే జగన్ వైసీపీ పార్టీ అన్నది మరో కన్ను ఎంపీ విజయసాయిరెడ్డి గారికి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది ప్రలోభాలు పెట్టినా, ఇబ్బంది పెట్టినా ఎంపీ విజయసాయిరెడ్డి గారు జగన్కు అన్యాయం చేయరు. ఆయన కాదని పక్క పార్టీలోకో ఇతర ముఖాల్లో చూసే వ్యక్తి కాదు ఎంపీ విజయసాయిరెడ్డి గారు. జగన్ బలమైన వ్యక్తి, ఎప్పుడు ఎవరిని ఎక్కడ యూజ్ చేయాలో పర్ఫెక్ట్గా తెలుసు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యూహంలో తానున్నారు. తెర వెనకాల మళ్ళీ రంగంలోకి దిగుతాడు ఎంపీ విజయసాయిరెడ్డి గారు కూడా. సమయం వస్తుంది, ఆ సమయం కోసం వెయిట్ చేయండి. అంతే తప్ప కాస్త వాక్యూమ్ దొరికింది కదా అని ఫిలప్ చేయడానికి చూడకండి. ఇప్పుడు దూరంగా ఉండొచ్చు, కానీ మరికొద్ది రోజుల్లో మళ్ళీ పార్టీ బాధ్యతలు పూర్తి స్థాయిలో ఎంపీ విజయసాయిరెడ్డి గారు చక్రం తిప్పుతారు. పార్టీ రాజకీయంగా అన్నప్పుడు చంద్రబాబును చెడుగుడు ఆడడంలో కూడా ఎంపీ విజయసాయిరెడ్డి వెనకడుగు వేయరు. అది క్లారిటీగా అందరికీ చెప్తున్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.